అది కాదబ్బా, ఇప్పుడు ధర్మం ఏం నడుస్తున్నది, ధర్మ ప్రకారం నడుతాను. నువ్వు బండి ఇచ్చినావు కాదంటలేము, దానికి సంబంధించిన ఇప్పుడు మీ అమ్మకి ఏం పెట్టుదా అంటే బండి ఇచ్చినాక మాత్రం పెట్రోల్ నీ ఓపిస్తా నువ్వు ఓపిస్తావు, మరి అమ్మకి ఏం పెట్టలేదు మేము. సరే మీరు చెప్పారు, ఏం రోజు చెప్పారు ఇస్తా అంటే అక్కడే చెప్తాం, మేము చెప్పండి పేరు చెప్పారు మీరు అడగటం లేదా. ఇప్పుడు మా అయ్యప్పంటారా ముల్లక మొత్తం చూస్తారు, సర్వ జగన్ చూస్తుంటారు. అవును మరి అయితే మీరు ఎవరికైతే ఏమి ఇస్తారు, అయితే మా అప్ప కాలు కోటి సరిపోయి మీరు ఎవరు మా అప్పకు మీ అప్ప కాలు కోటి సరిపోరాను. ప్రకృతి సృష్టి అయింది మా ద్వారా, నేను ఎందుకు అర్థమవుతాను నేను చెట్లా ప్రకృతి సృష్టి మాత్రం స్టార్ట్ లేదు కాదు సరే సరే ప్రకృతి ప్రకృతి అయ్యా అంటావా ప్రకృతి అమ్మ అంటావా. అమ్మని అంటే మా బాబు తలచిన ప్రతిసారి అమ్మని అంటాం కాదంటలేము. ఇప్పుడు మాకు అర్థం శక్తిగా చెప్పంటే నీ విగ్రహం తీసుకోపోతే మీ మేరకు మా కిచ్చకి అర్థం సరే రేపు కిచ్చకి అంతా మీరే చెప్పండి, మేము చెప్పండి మేమే లేపుతాము. సరే పేరపాల పెద్ద మనుషులకు నలుగురు చెప్పండి, ఏమి తనకు బాండ్ అయితే ఇచ్చినాము ఇక బండితో ఇంకేమన్నా కావాలంట. మేము కావాలంటే చూడప్ప మాకు నెల మీద కన్నా ఒక 10 లక్షలు 10 తులాల బంగారు ఒకటి. ఆ 10 లక్షల వరకు ఇప్పుడు సాఫ్ట్వేర్ లెక్కేస్తలేదు స్వామి, సాఫ్ట్వేర్ మాట సాఫ్ట్వేర్ కంటే ఎక్కువగా ఇక ముసి ముసి నాగలు అట్లా కాదు. ఇప్పుడున్న కలికాల ముట్టింది అనుకున్నావు, గవర్నమెంట్ జాబ్ ఉంది అనుకో తీస్తారు, అప్పులు చేసాను వచ్చేస్తారు. మరి ఇప్పుడు మా అవుతుంది కదా, అదే కష్టపడుతున్నాడు అనుకో, చెప్తావా చూడాలి చేసి రాత్రి పని చేసి అనుకో, దానికి ఏం అలవాటు లేకపోతాయి. పిల్లల్ని తెలుసుకోవాలి తెలుసు, తల్లిదండ్రులు తెలుసుకోవాలి తెలుసు, కానీ ఇయ్యారు పిల్లని ఇస్తారా ఇయ్యారు 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 ఎందుకు ఇయ్యారు కలియుగం అందుకని ఇప్పుడు మేము నువ్వు సాఫ్ట్వేర్ కన్నా ఎక్కడన్నా అని మాకు సడన్ లేదు, మాకు సూత్రం పోతు ఉండాలి ఒక కారు ఉండాలి ఇది ఉండాలి ఇస్తాం. అందుకే కదా అడుగుతున్నా బాయ్, ఇప్పుడు 10 రూపాయలు బండి ఒక 5 రూపాయలు బండి రెండు తులాలు ఒక బుల్లెట్ బండి సరే ఇది ఏమో శాతం మనం చేయమంటారా మీరు ఇంటర్ మీకు అంతా మీ మార్గం మా బిడ్డకి ఏం పెట్టాలి మరి ఇది వర్తల పండుగ సరిగ్గా నీకు అంటే మన బుద్ధి ఆ బట్ట సరిపోయింది దానికి షోగర్ మీరు పోయడము ఏమమ్మా మన మా బిడ్డకి ఏం పెట్టాలి మరి ఏం చెప్పింది కదా. సరే మాకు ఒక తల పెట్టి మన తల పెట్టి మా ఇంటికి ఏం పెట్టా తల మాత్రం మీరు ఎప్పుడు చేసుకోవాలి అది, సరే ఆ తల కూడా తీసుకొని మాసం పెట్టి అది తీస్తాం అది కాదు మనకు మాసం పెడతారంట పిల్లకి సరేనా. శివ శంకర శివ శివ శంకర శివ శివ శంకర శివ శంకర హర హర శంకర శివ 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 శివ శంకర జయ జయ శంకర శివ శివ శంకర హర హర శంకర శివ శంకర జయ జయ శంకర శివ శంకర సౌండ్ పెంచాలి స్వామి, అప్పటి బొంత ఆడికి పోయింది శంకర, కొంచెం సౌండ్ సిస్టమ్ ఎవరైనా సౌండ్ పెంచాలి. శివ శివ అందరూ కూడా నిశ్శబ్దంగా ఉండాలి, మనం కళ్యాణ గట్ట ప్రారంభించుకుంటున్నాము, మధ్యలో కూడా కొన్ని సన్నివేశాల్లో మనం మాట్లాడుకుంటూ కళ్యాణం కూడా చేసుకుందాం, ఎందుకంటే సమయం తక్కువ ఉంది, మనం అనుకున్న సమయానికి తొందర చేసుకుంటే ఇంకా టైం కూడా తీసుకుంటుంది, మనము సమయం ఇంకా
Apa kata yang berada?